మామూలుగా లక్ష్మి అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయండి రేపటి కోటేశ్వర్ లో అవ్వండి సంప్రదించవలసిన నెంబర్స్ నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపలేదు కల్తీ నెయ్యి వాడేశారు ఈవో చెప్పిన దానికి భిన్నంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఇది ముఖ్యమంత్రి గారు చెప్తుండు నెయ్యి ట్యాంకర్లు వెనక వెనక్కి పంపలేదు ఆ కల్తీ నెయ్యి వాడండి వాడిని జనాలకు పంపిన జూన్ ఇరవై మూడు అంటుండు అదే జూలై ఇరవై మూడు ఏ ప్రభుత్వం ఉంది ఎందుకు పంపలే కల్తీ అని తేలియక ఎనికి పంపకుండా వాడారు అంటే ఇవాళ ముఖ్యమంత్రి కానీ టీటీడీ కానీ యంత్రాంగం ఎవరిది ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం తప్పిదం కాదు అది పదే పదే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అందులో కలిపి అంటున్నారు కానీ వాస్తవంగా కలితీనే ఈ ట్యాంకర్లు గుర్తించింది మీరు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఉన్న ట్యాంకర్లు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ట్యాంకర్లు అప్పుడే వాడారు నిజంగా కల్తీ జరిగిందా లేదా తెలవాలంటే అప్పుడున్న లడ్డు అప్పుడున్న నెయ్యో పరీక్షలు చేస్తే తెలుస్తుంది మీరు చేసిన నెయ్యి కానీ మీరు చేసిన లడ్డూల పరీక్ష ఎప్పుడుది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకు సంబంధించి అంటే ఆ తప్పిదం ఎవరిది మీరు అన్నట్టు ఆ నెయ్యి ట్యాంకర్లు వెనక పంపలేదు అంటే తెలిసి అంటే ఆవు ఫ్యాట్ ఉందని తెలిసి కూడా మీరు వెనక్కి పంపలేదు అంటే దాని ఏంది రాజకీయం రాద్దాంతం కోసమే కదా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత ఏమన్నా కానీ అని కలిపినట్టేగా ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాంప్లెట్ పత్రికలు పదే పదే ఏం చెప్తున్నాయి పవిత్రతను మంట కలిపిండు ఎవరు పవిత్రతను మంట కలిపింది నెయ్యి ట్యాంకు వచ్చిన దాన్ని ఆ ట్యాంకర్ని ఎందుకు వెనక్కి పంపలేదు కల్తీ అని తెలిసి కలితీ అని తెలిసిన తర్వాత కూడా మీ గవర్నమెంట్లో జూలై నెలలో ఎందుకు దాన్ని లడ్డూల తయారీలు వాడారు అనేది కాదు ఇయ్యాలా ప్రశ్న ఆయన ఈవో గారు ఒకవైపు ఆ నెయ్యి ట్యాంకర్ను వెనక్కి పంపేశాం ఆ నెయ్యి ట్యాంకర్లో వెనక పంపేసామంటే సీఎం గారు ఆ నెయ్యి ట్యాంకర్లు వెనక పంపలేదు మేము కల్తీ దాన్ని వాడినాం వాస్తవంగా నిజాలు మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయింది ఈ వంద రోజులు అప్పుడు వాడిన అప్పుడు తయారు చేసిన లడ్డూలు ఉండవు అప్పుడు వాడిన నెయ్యి ఉండదు రెండు ఉండవు వాస్తవ లేకపోతే మరి ఎక్కడి నుంచి మీరు పదే పదే జగన్మోహన్ రెడ్డి కల్తీ చేసిండు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడున్న టీటీడీ చైర్మన్ చేసిండు అంటున్నారు అంటే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చిన నెయ్యి ఇప్పుడున్న లడ్డూలను బెచ్చి చేసుకుని ఇప్పుడున్న లడ్డూలు కానీ ఇప్పుడున్న నెయ్యి కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం జరుగుతున్న టీటీడీకి సంబంధించిన వ్యవహారం అది ఎస్ కంపెనీ ఇప్పుడున్న టీటీడీఓళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం నెయ్యి కల్తీది కలపమని చెప్పదు కానీ ఆ సంస్థ పైన చర్యలు తీసుకోవాలి సోకాది నోటీలు పం పంపాలి తప్ప ఇవాళ జరిగిందానికి జగన్మోహన్ రెడ్డి కాలంలో కూడా జరిగిందని పదే పదే దాన్నే చెప్పే ప్రయత్నం రాజకీయం రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు ఈవో టీటీడీ ఈవో గారేమో లేదు లేదు ఎనికి పంపినాం మేము కల్తినే లేదంటాం లేదు మేము కల్తినేయి వాడే లడ్డూలు జనాలకు పంచడం ఆవు కొయ్యి కొవ్వుతో తయారు చేసిందని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు ఇది రాజకీయం రాద్ధాంతం కాబట్టి ఏమంటారు కామన్ సెన్స్ ఉండాలి కొద్దిగా కొద్దిగానా ఇది మన ప్రభుత్వం మన ప్రభుత్వం కాలంలో వచ్చిన ట్యాంకర్లు కల్తీ అయి అంటున్నారు దాన్ని ఎనికి పంపిన చెప్పాలి కానీ కలిపిన మేము కలిపి పంచిన అని చెప్తే మరి ఏం చెప్తున్నట్టు